ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం నమో శ్రీ హరిహర హిరణ్య గర్భతృమూర్తాత్మక వీర వెంకట సత్యనారాయణ స్వామి ఏ నమః. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ముఖ్యంగా సింహరాశిలో పుట్టిన వాళ్ళు నేను చెప్పే తేదీల్లో పుట్టకూడదు, పుట్టి ఉంటే మాత్రం మీరు కోటీశ్వరుడుగా మారేటువంటి అవకాశం కానీ ధనవంతులుగా ఎదిగేటువంటి అర్హతను కానీ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రాశి వేరు, అదేవిధంగా పుట్టిన తారీఖు వేరు అని దయచేసి అనుకోవద్దండి. ప్రతిదీ కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. ఒక మనిషి యొక్క జీవితంలో డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ, పుట్టిన సంవత్సరము మొత్తం కలిపి వచ్చే నెంబర్ని డెస్టినీ అంటారు. ఈ సంఖ్యాబలాన్ని కమాండ్ చేసే శక్తి పేరుకుంటుంది, పేరుని కమాండ్ చేసే శక్తి రాశుల వారికి ఉంటుందన్నమాట. ఏ రాశిలో పుట్టారో ఆ రాశికి. మరి ఆ రాశిలో పుట్టిన వాళ్ళు, సింహరాశిలో పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది విపులంగా తెలియజేస్తాను. ఒకసారి పూర్తిగా చూడండి వీడియోని. సింహరాశిలో పుట్టిన వాళ్ళు బేసిక్గా నెంబర్ వన్ పొజిషన్ చేరుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు, రవి అధిపతి అనుకున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్లో కానీ, బిజినెస్లో కానీ, లేదా చేస్తున్న వృత్తిలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయ రంగంలో కానీ, న్యాయపరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ, సీఎలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళకి కానీ, ఎన్సీసీ, ఎయిర్ ఫోర్స్, లేకపోతే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళకి కానీ ఎప్పుడు నెంబర్ వన్ వెళ్ళు. నెంబర్ వన్లో ఉండాలి, ఉంటారు కూడా, కానీ అలా కాకుండా రివర్స్లో ఉన్నారు. బాగా సంపాదనలో ఉన్నారనుకుంటే అప్పుల్లో ఉండడం కానీ, లేదా బాగా డబ్బు సంపాదించి మొత్తం పోగొట్టుకున్న వాళ్ళుగా కానీ, లేదా వీళ్ళ తెలివితేటలు వేరే వాళ్ళకి బాగా ఉపయోగపడే విధంగా బతుకుతున్నారనుకున్నా కానీ, కారణం వాళ్ళకి సింహరాశిలో పుట్టడం ఒకటే కాదు, సింహరాశిలో పుట్టి వాళ్ళ పుట్టిన తేదీలో గనక 2/11/20/29 కానీ, 7/16/25 కానీ, 4/13/22/31 కానీ, 8/17/26 కానీ, 6/15/24 కానీ ఈ తారీఖుల్లో పుట్టి ఉంటే చాలు, మీరు మ్యాక్సిమం ఫెయిల్యూర్స్ని ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయి. లేదా కొంతమంది బ్రహ్మాండంగా సంపాదిస్తారు, మళ్ళీ మొత్తం పోగొడతారు. ఏదో చేస్తున్నాం పడుతున్నాం అన్నట్టుగానే ఉంటుంది. పైకి జనాలకి ఏమనిపిస్తుంది, ఓ సూపర్ సంపాదిస్తున్నాడు, బ్రహ్మాండం అనుకుంటారు, కానీ అతనికి తెలుస్తుంది అతని దగ్గర ఏమీ లేదని. అలా పైన పటారం లోన లొటారం అనే జీవితం కూడా ఎక్కువ మంది ఇలాంటి తారీఖులో పుట్టిన వాళ్ళు సింహరాశులు కనుక పుట్టి ఉంటే అలాంటి జీవితం చూస్తారు అని సంఖ్యా జ్యోతిష్యం తెలియజేస్తుంది. దయచేసి మీరు పుట్టి ఉంటే మాత్రం మీరు నేను చెప్పే ప్రిడిక్షన్స్ మీరు కరెక్ట్గా ఫాలో చేయండి. ముందుగా మీ పేరు సరిచేసుకోండి. సరిచేయడం అంటే ఆధార్ కార్డులు, పాస్బుక్లు, పాన్ కార్డులు ఎక్కడ మార్చాల్సిన పని లేదు, జస్ట్ సిగ్నేచర్ సంతకం. మీ పుట్టిన తేదీకి అనుగుణంగా మీ పేరులో ఉన్న సంఖ్యాబలాన్ని మార్చుకునే విధంగా ఒక అక్షరాన్ని సరిచేసుకోండి. ఆ పేరుని లెఫ్ట్ రైట్ అపోర్ట్స్ క్రాస్గా పైకి విధంగా సైన్ చేయండి చాలు. సంతకం మారితే ఫేట్ మారుతుంది, అద్భుతమైన సక్సెస్ని మీరు లీడ్ చేయొచ్చు. రికార్డు ఎక్కడ మార్చాల్సిన అవసరం లేదండి, సంతకమే లైఫ్. ఇప్పుడు మీరు 1 కోటి రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొంటారు, అది మీది అనడానికి ఆధారం ఏంటి? మీ సంతకం. మరి మీ సంతకం కనుక సిగ్నేచర్ ప్రాంప్ట్గా చేయడం నేర్చుకోగలిగితే, ఆ సంతకంలో ఉన్న అక్షరాలకు ఉన్న సంఖ్యాబలం మీ పుట్టిన తేదీకి మ్యాచ్ కాగలిగితే, మీరు సింహరాశిలో పుట్టినందువల్ల సింహరాశిలో ఉన్న వాళ్ళకి ఎలాంటి యోగం ఉంటుందో ఆ యోగాన్ని పొందడానికి ఆ నెంబర్ మీకు ఉపయోగపడుతుంది, మీ లైఫ్ని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే మీ పుట్టిన తేదీ నెంబరు మీ పేరులో ఉండేలా, అలా అని చెప్పి 2వ నెంబర్లో పుట్టిన వాళ్ళు 2వ నెంబర్లో కాదండి, 5, 6 నెంబర్లో ఉండాలి. 4వ నెంబర్లో పుట్టిన వ్యక్తులకు 1, 5, 6 నెంబర్లో పేరు ఉండాలి. 7వ నెంబర్లో పుట్టిన వ్యక్తులకు 5, 6 నెంబర్లో పేరు ఉండాలి. 8వ నెంబర్లో పుట్టిన వ్యక్తులకి 5 కానీ 6లో కానీ పేరు ఉండాలి. కాంపౌండ్ సిస్టమ్ ప్రకారం చెప్తున్నా, ఇది ప్రాంప్ట్గా తెలుసుకోండి. రికార్డులు మార్చబడలా, ఒక అక్షరం జస్ట్ యాడ్ చేసుకుని సిగ్నేచర్లు ఇంప్లిమెంట్ చేయండి చాలు. 200% లైఫ్ స్టైల్ మారుతుంది, ఒక వండర్ఫుల్ సక్సెస్ని మీరు ఖచ్చితంగా చూస్తారు అని నేను చెప్తున్నా. ఇన్ కేస్ మీ సమస్యలు ఏదైనా అధికంగా ఉంటే మాత్రం స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. కొంతమందికి సింహరాశిలో పుట్టిన వ్యక్తులకి లగ్నంలో దోషాలు కొన్ని ఉంటాయి.
వాళ్ళకి తెలియకుండానే జన్మ దోషాలు, మాంది దోషాలు, కేంద్రాధిపతి దోషాలు, తృతీయ దోషము, సష్టమ దోషము, నాగదోషము, జన్మ దోషము, పితృదోషాలు ఇలా చాలా ఉంటాయి. వాటిలో ఏ దోషం ఉన్నా కూడా పరిహారం ఎంచుకోవాలి. ఖచ్చితంగా దేవాలయంకి వెళ్ళాలి, దీపారాధన చేయాలి, కొన్ని పూజలు నిర్వర్తించుకోవాలి. అప్పుడే పూర్తి స్థాయిలో మీ సమస్య నుంచి మీరు బయటకు వస్తారని తెలియజేస్తున్నాను. కనుక మీకు ఇన్ కేస్ కలవాలనుకున్నట్లయితే శ్రోత నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.